కానీ అమ్మా, ఇప్పుడు సీరియల్స్లో దాదాపుగా ఇప్పుడు ఒకటి చెప్పారు, ఆ గృహప్రవేశము సంథింగ్ ఏదో నిత్యం అవును 180,000 వరకు డబ్బులు ఇవ్వాలి అవును అని. అవును సినిమాల్లో ఎక్కడ జరగలేదా మీకు? అమ్మా, నాకు ఇంచుమించు దగ్గర దగ్గర ఒక 10 లక్షలు ఉంటుందేమో అంటే ఫస్ట్ నుండి లెక్క పెట్టుకుంటే నాకు సినిమాల్లో కూడా రావాల్సిన డబ్బులు ఓకే. ఏవి ఏంటి అని కాదు. అంతవరకు ఎందుకు ఇక్కడ మన ఇది బాపట్ల ఎంపీ అనే సినిమా, నేను మా అసోసియేషన్లో మొన్న లాస్ట్ 1 లక్ష రూపాయలు మా అక్కారు అమ్మాయిని వేరే వాళ్ళ దగ్గర అడిగి అది తీసుకొని నేను కార్డు తీసుకున్నాను. ఎందుకంటే మంచు విష్ణు గారు 85,000 పెట్టారు కార్డు. ఇప్పుడు నాకు ఈ ఏజ్కి చాలా అవసరం. ఇప్పుడు 60 దాటిపోయిన తర్వాత పెన్షన్ ఇలాంటివన్నీ వస్తాయి కదా, అవి నాకు ఉపయోగపడతాయి కదా. తర్వాత కార్డు ఉంటే ఇన్నాళ్ళు అడిగేవారు కాదేమో, కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళు బాగా కేర్ తీసుకుంటున్నారు. దానికి ఉదాహరణ ఏంటంటే, కార్డు తీసుకున్న తర్వాత ఒక మీటింగ్కి వెళ్ళాను. ఇప్పుడు ఈ సంవత్సరం ఓట్ల ఎలక్షన్ పెట్టారనుకో, నాకు ఓటే హక్కు వస్తుంది అనమాట. ఓకే. అలాగా ఎందుకని అది తీసుకున్నాను కష్టపడి. ఆ తర్వాత ఆ సినిమా చేసిన 10 నెలలు అయింది డబ్బులు ఇవ్వాలి. ఒక్కరోజు 15,000 రావాలి నాకు. రోజు 15,000 ఇస్తారమ్మా సినిమాకి వెళ్తే. ఇస్తారు 20 కూడా. అసలు రంగస్థలం చేసేటప్పుడు 50,000 ఇచ్చారు నాకు. ఆశ్చర్యపోయాను నేను. ఎన్ని రోజులకి ఒక నైట్ చేశాను, ఒక డే ఆఫ్ డే చేశాను. ఆ సీన్ లేదు అంటే వన్ డేకే అంటే 2 రోజులు లెక్క టూ మన డేస్? వాళ్ళ లెక్కలో 50,000 ఇచ్చారు నాకు. సుకుమార్ గారు అంటే అంతే అతను ఇవ్వరు మేనేజర్లు, అదేలే అంటే మా మరి వాళ్ళు ప్రొడక్షన్ మాట్లాడుకుంటారు. అంటే ఫస్ట్ ఆడిషన్కి 3 లేడీస్ వెళ్ళాం. వెళ్తే అంటే ఒక మా ఏది విలేజ్లో ఉంటారనమాట, దాసరాళ్ళు అంటారు మా బైజర్ సైడ్. అయితే ఆ దాసరాళ్ళ క్యారెక్టర్ 3 వెళ్ళాం, ఎవరెవరు వచ్చారు 3. నేను చెప్పే డైలాగ్ ఆయనకి నచ్చింది. ఈవిడనే పెట్టండి అన్నారట సుమార్ గారు. కోడేరెడ్డి శ్రీనివాస్ గారు చెప్పారు, అమ్మ మీరు సెలెక్ట్ అయ్యారమ్మా. ఆ రోజు 10,000 ఇచ్చారమ్మా నాకు. మధ్యాహ్నం క్యారియర్ పెట్టారు, భోజనం చేశాను, చేపల పులుసు అయ్యింది, చక్క భోజనం చేశాను, కారు పెట్టారు, డ్రాప్ చేశారు. ఎల్లుండి మీ షూటింగ్ అమ్మా అని చెప్పారు. ఆ ఎల్లుండి మార్నింగ్ ఫస్ట్ సీన్ నాదే. అంటే ఎవరే నన్ను మర్చిపోనారా, నా అక్క చెల్లి అంటే కుంభాలు పోయిండ్రా, నాకు మేకపోతులు నేయండ్రా, ఒరే ఈ ఊరికి పాత నీరు పోయి కొత్త నీరు వస్తుందిరా, శ్రీరామచంద్రుడు వస్తున్నాడు, అడుగడుగో వస్తున్నాడు అని అనేసరికి చరణ్ బాబు ఇలా గెంతుకుంటూ ఇంట్రడక్షన్ అయింది. ఓకే. క్యాము నా మీద నుంచి అతని మీదకి వెళ్ళొద్దు అనమాట. ఆ సీన్ చాలా పెద్ద సీను, రత్నవేలు గారు కెమెరామెన్ గారు. అయితే అది ఈ డప్పులు సౌండ్లోని రాకపోయినామని ఏదో చెప్పేస్తున్నాను నేను. అంటే ఆగకుండా సింగిల్ టేక్లో ఇంత పెద్ద సీన్ అయిపోయిందమ్మా. అక్కడ నుంచి ఆదిని హీరో గారు అక్కడ నుంచి అమ్మా వెరీ గుడ్ అన్నాడు. ఎవరు చరణ్ గారు అంటే అది ఎండ ఎండలోని నాకు నిమ్మకాయలు బంతిపూలు ఇంత బిట్టు పెట్టారు, ఇక్కడికి జుట్టు వచ్చినట్టు పసుపు రాశారు, మేకపొండ పెద్ద కుంకుమ బొట్టు, ఇక్కడ నుంచి ఇక్కడ గాజులు, ఆ ఫోటోలు దాచుకున్నాను ఇంకాను అంత గెటప్లో ఎండలోని. అది రిపీట్ అయితే ఇప్పుడు ఏ చిన్నదో నేను ఆగిపోయాను అనుకో, మళ్ళీ రిపీట్ చేస్తారు వాళ్ళు, విసుకుంటారు. అవును. వచ్చినా రాకపోయినా ఏ అనుకో, మేనేజ్ చేశాను. చేసిన తర్వాత అయిపోయిందా, ఆ చరణబాబు ఇలా అనేసరికి నాకు ఎంత ఆనందం వేసింది. అది అదిగారు కూడా దగ్గరికి వచ్చి అమ్మ బాగా చేశారమ్మా, చాలా బాగా చేశారు అన్నారు. రత్నవేలు గారు అక్కడికి వెళ్తే వాళ్ళ హేమ వచ్చింది, ఇది రాక్షసి, రాక్షసి బావా అంటే బావని పిలుస్తుంది సుకుమార్ గారు, బావా రాక్షసి సీరియల్లో అయితే దీన్ని తిడతారు అందరూ అని చెప్తుంది. అక్క భలే చేస్తావి, మేనేజ్ చేస్తావు కదా నువ్వు అంది. రత్నవేలు గారు అయితే భుజం తట్టి చాలా బాగా చేశారమ్మా. కెమెరామెన్ తెలుస్తుందమ్మా, డైరెక్టర్ గారి కన్నా కెమెరామెన్ తెలుస్తుంది వాళ్ళు ఎలా చేశారన్నది. ఆర్టిస్టా కాదని వాళ్ళు తెలిసిపోద్ది. అలాగా అది చేశారు, ఆ సీన్ తీస్తారు సినిమాలో ఓకే లేదు అస్సలు లేదు. ఓకే. ఇది గవ్వలిచ్చే సీను, అంటే ఏ తమ్ముడని గవ్వలిస్తే నా వాయిస్ ఓవర్ మీద చంపడానికి వెళ్తాడు. అది పాము పడగ నీడల్లో బుసకొడుతున్నాడు, ఆ వాయిస్ అది మీదేనా? వాయిస్ నాది నాది, ఓకే నేనే ఓకే డబ్బింగ్ చెప్పుకుంటా ఏ ఓకే క్యారెక్టర్ కానీ. ఓకే అయితే అంటే అప్పుడు నేను డబ్బింగ్లు చెప్పేదాన్ని, డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఉంటే 2 లక్షలు సంపాదించేదాన్ని. ఇప్పుడు అది నాకు ఈ యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ అయ్యి అలా ఉండిపోయాను. ఓకే. ముచ్చల ముగ్గు సంగీత గారు ఉన్నారు కదా, ఆవిడతో ఒక సినిమా, వాళ్ళు సినిమా చేశారు శివాజీ గారు,
ఏదమ్మది శ్రీకాంత్ గారు చేశారు, పేరు మర్చిపోయింది ఏంటి టైటిల్. ఆ సినిమా చేసేటప్పుడు ఆయుష్ వరకు వెళ్ళాము నేను, చంద్రిక గారు. చంద్రిక గారు ఆవిడకి పర్మనెంట్ డబ్బింగ్ చెప్పేవారు ఆవిడ. హేమ హైమావతి గారు మేము ముగ్గురం వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఆయుష్ వారు సంగీత్ గారికి చెప్పారన్నమాట. చెప్పిన తర్వాత ఒక సీన్ ఉంటుంది, తాళిబొట్టి తీసి అయ్యా అందరూ బండ్ల మీద వెళ్తుంటే నా బిడ్డ మాత్రం నడిచి వెళ్తున్నాడు కాలేజ్కి, ఈ అమ్మేసి ఇడ్లు అమ్మేసి బండి కొని పోయి అంటే తాళిబొట్టి ఇస్తున్నాను ఏందనేది అంటే నా కొడుకు ఇంజనీర్ అయితే ఇలాంటి 100 తాళిబొట్లు కొంటాడయ్యా అని ఏడుస్తూ చెప్తుందనమాట. ఆ డైలాగ్ నేను ఫీల్తో చెప్పేశాను, అయిపోయింది వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత నన్ను పిలిచారు డబ్బింగ్కి. ఇన్ని సంవత్సరాలు బట్టి చెప్పాను, చంద్రిక గారు లేరు అక్కడ. అయితే డైరెక్టర్ గారును ప్రొడ్యూసరు ఒకటి శివాజీ గారు అనుకున్నారంట. ఆవిడ బాగా ఫీల్ తెలుస్తుంది వాయిస్లో, ఆవిడతో చెప్పించండి. నాకు కార్డ్ లేదు, అయినా 3600 ఇచ్చారు. ఓకే, డబ్బింగ్ చెప్తే డబ్బింగ్ బాగానే వస్తుంది, కార్డు ఉంటే ఇంకా వస్తాయి. అంటే సీన్ బట్టి కదా, సీన్కి ఇంతనే ఉంటుంది. అలాగే నేను సీరియల్కి చెప్పేదాన్ని, చాలామంది చెప్పాను. ఆర్సీఎం రాజు గారు డబ్బింగ్ ఆర్టిస్ట్కి నేనంటే చాలా ఇష్టం నా వాయిస్ అంటే. అతను వాళ్ళు స్టూడియో పెట్టారు, ఆ డబ్బింగ్లకి పిలిచేవారు, నేను వెళ్ళేదాన్ని. వెళ్తే అలాగా అతను కానీ షూటింగ్లకి వెళ్ళిపోయి పాపం 8-9 అయిపోయేది, వాళ్ళకి సీన్లు వచ్చేసేవి జీతే అదే జమిని నుండి. అది గృహలక్ష్మి అని ఒక హిందీ సీరియల్ వచ్చిందమ్మ, అది ఫేమస్ సీరియల్. అందులో మదర్ క్యారెక్టర్ ఇంచుమించు 2 చెప్పాను ఆ క్యారెక్టర్కి. నేను ఇంత అని అడగను, అతనే ఇచ్చేసేవారు. కానీ నెల వచ్చేసరికి 30,000 డబ్బింగ్కి వచ్చేవి నాకు. అంటే సీన్కి ఇంత అని ఉంటుంది కదా, అంటే వాళ్ళు కార్డు ఉన్న వాళ్ళు డిమాండ్ చేస్తారు. అయ్యో మీరు డిమాండ్ చేస్తారా జ్యోతిష గారు, ఎంత ఇవ్వండి? అయ్యో ఏదండి డబ్బులు అడుగుతారు, ఎంత ఇవ్వండి సార్, పిలిచారు సంతోషాన్ని అలాగా ఎంకరేజ్ చేశారు. అతను చేస్తే నేను ఏ రాత్రికి వచ్చిన పాపం ఆ ఇంజనీర్ గారు, అమ్మ నన్ను ఇద్దరు వస్తుందమ్మా మీరు షూటింగ్కి వెళ్ళిపోయిప్పుడు, అంటే వేరే షూటింగ్కి వెళ్ళిపోయేదాన్ని. వాళ్ళు అక్కడ లేట్ అయ్యేది వచ్చేసరికి అలాగే నన్ను ఎంకరేజ్ చేశారు. ఒక 2.5 సంవత్సరాలు డబ్బింగ్లు చెప్పానమ్మా, తర్వాత ఒకటే నిశ్చయించుకున్నాను, సార్ నేను ఇంక రాను సార్. ఆ క్యారెక్టర్ చచ్చిపోయింది అమ్మయ్యా అనుకున్నాను నేను. ఆ సీరియల్ ఆ క్యారెక్టర్ చచ్చిపోయింది, మరి ఇంక మనం చెప్పక్కర్లేదు కదా. ఇంకేవో చిన్న నేను చెప్పాను, నా మీద అభిమానం ఉంటే ఒక 5 ఎపిసోడ్లు 10 ఎపిసోడ్లు ఉన్నవి చెప్పండి, నేను వస్తాను చెప్తాను అనేదాన్ని అనమాట. కార్డు తీసుకోలేదమ్మా, 2 సార్లు 2 పదులు కట్టాను. ఇది సీరియల్ కార్డు తీసుకున్నాను 25,000 అప్పుడు, ఈ మా తీసుకున్నాను అనమాట.